मुख्यमंत्री दिवंगत महानेत वैएस राजशेखर रेड्डी वर्धंति वेडुकलु नेल्लूर जिल्ला कावली पट्टणंलो वैसीपी नायकुलु घनंगा निर्वहिंचारु। ई वेडुकल्लो पाल्गोन्न एमसी चेयरमैन मनोज कुमार रेड्डी महानेत वैएसआर विग्रहानिकि पूलमालालु वेसी निवाळुलु अर्पिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू आंध्र तेलंगाण प्रजलकु तन शैलिलो एन्नो सेवलनु चेसि పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానీయుడు వైఎస్ఆర్ అని అన్నారు। అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో పార్టీ నాయకులతో కలిసి పేద ప్రజలకు అన్నదానం చేశారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పిసి మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు। వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకొని మన కావలి మండల శాసన సభ్యులకి అదే విధంగా కరోనా సమయంలో కూడా ప్రతి ఒక్కరికి వచ్చి ఆయన యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ నాకు ఈ ఒక అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కుమార్ రెడ్డి గారు రామసుముల తోగా అన్నకి తమ్ముడుగా మన ఏఎంసీ చైర్మన్ మన్నమల సుకుమార్ అన్న అలాగే మన పట్టణ వైసీపీ నాయకులు పట్టణ అధ్యక్షులు కేతిరి సుకుమార్ రెడ్డి గారు కనవల్పు నారాయణ ఇంకా మాట గాని ఎక్కడ ఎత్తుకున్నారు అంటే ఏరా మాట్లాడుకునేడికి ఎత్తుమడా గాని మంచి మనుషులు లేవు పని చేసుకోవడం నిజంగా సంతోషం। అదే సందర్భంగా మన 11వ వార్డ్ ఇన్చార్జ్ ఎల్లంటి ప్రభాకర్ ఒక మంచి కార్యకర్త మంచి నాయకుడు ఆ వార్డు నాయకుడు పట్టణ जनरल सेक्रेटरी సహృదమైనటువంటి వాతావరణంలో ఆ గ్రామాలను పరిపాలిస్తే వాళ్ళే మనకు ఓట్లేస్తారన్న అందువలన ఆ విధంగా పరిపాలన అన్ని ఇచ్చిన గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ మహానాయకుడిని ఈ రోజు మనం గుర్తు చేసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది। కావలి నియోజకవర్గంలో స్వర్గీయ కలికి యానాద్రి రెడ్డి గారు మాత్రమే మినిస్టర్ అయ్యారు। మళ్ళీ ఆ వైభవం మన రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నకి మూడోసారి ఊరికనే మూడోసారి మనం ఎమ్మెల్యే చేయాలి అంటే అవదు। మనందరం సహకరించి మన రామరెడ్డి ప్రతాప్ కుమార్ అమ్మన్న గారిని ఎమ్మెల్యే గెలిపిస్తే మన స్వర్గీయ కలికి యానాద్రి రెడ్డి గారి తర్వాత కావలి నియోజకవర్గానికి మినిస్టర్ అయ్యే ఆ యోగం మన ప్రతాపానికే ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే చేస్తా ఉన్నారు। ఆయన ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారనేది కాదు, ఎంత మంది పేదల హృదయాల్లో ఉంటారనేదే రాజశేఖర్ రెడ్డి లాగా ఈయన కూడా శిరస్థాయిగా నిలిచిపోయేదానికే ఈ చేస్తా ఉన్నారు। ఆయన చేసిన పథకాలు నా ముందు మాట్లాడిన మా నాయకులందరూ తెలియజేశారు, అవి చెప్పుకుంటా ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు సాయంత్రం దాకా చెప్పినా వస్తానే ఉంటాయి, ఆ పేదలు లబ్ధి పొందినవన్నీ వస్తానే ఉంటాయి। ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా వైఎస్ఆర్ నాయకులందరికీ నాకు ఒక చిన్న విన్నపం, ఈ స్టేజ్ మీద చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ కనిపిస్తున్న మన ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పక్కన కనిపిస్తున్న ఏఎంసీ చైర్మన్ గారి మీద చాలా మంది చాలా వైఎస్ఆర్ గా చిరస్థాయిగా ప్రజలు ఈ కలియుగం ఉన్నంత వరకు కూడా వారి గుండెల్లో వైఎస్ఆర్ 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 అని చెప్పి గుండె చప్పుడు వినపడుతుంది అంటే దానికి నిదర్శనం డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిపాలన, సంక్షేమ పరిపాలన, పేదవాడి అత్తనాదాల్ని అక్కున చేర్చుకుని సంక్షేమ బాట పట్టించినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ చేసిన పరిపాలన చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం। అంతేకాదు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్రం రాజశేఖర రెడ్డి లేని లోటు ఏ విధంగా విడిపోయిందో మనందరం కూడా కళ్ళారా చూశాం, కానీ డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం రోజు కూడా వరుణుడు ఏ విధంగా మనకు వర్షాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత చల్లటి వాతావరణంలో నిర్వహించుకుంటున్నామంటే దానికి నిదర్శనం పైనుంచి రాజశేఖర రెడ్డి జగనన్నకి ఏ విధంగా ఆశీర్వాదం ఇస్తున్నాడో ఏ విధంగా ఆశీర్వాదం ఇచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేశాడో కూడా ఈ రాజన్న అభిమానులందరికీ కూడా తెలిసిన విషయమే। కానీ ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రపంచంలోనే 108 కుయి 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 అని చెప్పి పంపించి పేదవాడిని నడి రోడ్డు మీద నుంచి హాస్పిటల్ నుంచి దవాఖానాలకు చేర్చి ట్రీట్మెంట్ చేయించిన ఘనత రాజశేఖర్ దక్కితే ఆయన తనయుడిగా
अदे ब्लड अदे ग्रूप अदे रायलसीम पुलिवेंद पुलिबिड्ड वैएस जगनमोहन परिपालन चेस्तुंटे आ परिपालननि ये विधंगा करोना कष्टकालंलो निजंगा चाला मंदि మాట్లాడడం కూడా జరిగింది వేదిక మీద నుంచి దాంట్లో ముఖ్యంగా కుందుతి సేనని చెప్పాడు ఒక పాయింట్ నేను చెప్తున్నాను ఇదే వేదిక మీద నుంచి ప్రపంచంలోని ఆర్థికవేత్తలందరూ కూడా చెప్పిన మాట ఇది నేను చెప్పిన మాట కాదు పెద్ద పెద్ద మేధావులు చెప్పిన మాట ఈనాటి కరోనా కష్టకాలంలో గవర్నమెంట్ ఆర్బీఐ నుంచి అధికంగా కరెన్సీ నోట్లు ముద్రించి ప్రజలకు ఇవ్వమని చెప్పిన మాట वास्तव का अंदर विषय अट्ठे सदर्भ लक्ष को पैगो धना बैंक रुण वी एक् अवनीति चेयक ने बटन नी संम पारध कई पेदवाड़ी गुंडल की चर्चन घनता वैएस जगनमोहन की दिखा अंश पेदवाड़क डबू एक् वस्त అన్ని రంగాలలోకి విస్తరించి అన్ని రంగాలు ఈ రాష్ట్రంలో దేశంలోని జీడీపీలో ఈ రాష్ట్రంలోని జీడీపీ అధికంగా ఉంది అంటే ఈ వరదలాగా సంక్షేమాన్ని పరిపాలించి సంక్షేమాన్ని కిందకి చేర్చి తద్వారా రాష్ట్ర స్థితిగతులను మార్చే ప్రయత్నం చేస్తున్నటువంటి మంచి ముఖ్యమంత్రికి రాజన్న అభిమానులందరూ కూడా కష్టకాలాల అండగా ఉండి మనందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అంశం కూడా ఇది కానీ చానా మంది తెలియక మాట్లాడుతున్న మాట వాస్తవం ఎందుకంటే ఉచితంగా ఇస్తున్నాడు ఉచితం ఎందుకని కానీ ఈ కరోనా కష్టకాలంలో